मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारी अध्यक्षतन आंध्र प्रदेश स्टेट इन्वेस्टमेंट प्रमोशन बोर्ड सवेश सवेश ओवराल 24,000 कोट्ल పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా కడప జిల్లాలో 8,800 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఆదాని గ్రీన్ ఎనర్జీ, షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంపుడు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది. ఓవరాల్గా 23,985 కోట్ల పెట్టుబడులకు సీఎం నేతృత్వంలోని ఈ స్టేట్ డెవలప్మెంట్ ప్రమోషన్ బోర్డు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 విడతల్లో 8,800 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. మొదటి విడతలో 3,300 కోట్ల పెట్టుబడి, మొదటి దశలో 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, 2 విడతలో 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, మొత్తంగా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో త్వరలో ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడడం కోసం సీఎం ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి సీఎం ఏమంటారు అంటే, వెనకబడిన రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇది ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పి చెబుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పి జగన్ గారు అయితే చెప్పారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి, తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అన్నటువంటి సీఎం. ఓవరాల్గా జేఎస్డబ్ల్యూ అంటే చాలా పెద్ద కంపెనీ, అంతర్జాతీయంగా కొన్ని 10 దేశాల్లోనే దాని క్లయింట్స్ ఉన్నారు, ఉత్పత్తులు ఉన్నాయి. అది $22 బిలియన్ కంపెనీ జేఎస్డబ్ల్యూ. ఇది ఇంకెవరైనా కనుక తెలిసి తెలియక జేఎస్డబ్ల్యూనా ఏంది ఊరు పేరు లేదు అంటారు ఎవరయ్యా, దేశంలో తోపు ఇది నంబర్ 1 స్టీల్, టాటా స్టీల్ను మించి మరీ జేఎస్డబ్ల్యూ. స్టీలు, ఎనర్జీ, తయారీ, సిమెంట్, పెయింటింగ్ రంగాల్లో ఉన్నటువంటి చాలా రంగాల్లో ఈ కంపెనీ ఉంది. ప్రతి ఒక సంవత్సరానికి 27 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులను ఈ కంపెనీ సాధిస్తూ ఉంది. దీని కర్మాగారాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో, మన దేశంలోని విదేశాల్లో కూడా చాలా ఉన్నాయి. అండ్ 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కనుక గ్రీన్ సిగ్నల్ అంటే, ఇందులో ఆదాయ గ్రీన్ ఎనర్జీ 6,330 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగాయిగా. దీది డైరెక్ట్గానే 4,000 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి కంపెనీ అనేది చెబుతోంది. అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దకోటలో 1000 మెగావాట్ల దీనికి సంబంధించి చాలా పెట్టుబడులు పెట్టబోతున్నారు వీళ్ళు. ఆల్రెడీ దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా జరిగాయి. సో ఓవరాల్గా సీఎం గారి నేతృత్వంలో జరిగినటువంటి దీనికైతే అంటే మొత్తం పనులైతే త్వరగానే ప్రారంభించమని అయితే చెప్పారు. ఎక్కడెక్కడ సీతారామరాజు జిల్లా పెద్దకోటలో 1000 మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్దట 600 మెగావాట్ల ప్రాజెక్టు 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని దీని లక్ష్యం. 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారట. ఈ విధంగా ఎర్రవరం, సోమశిల వద్ద 2 ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్న షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ద్వారా 2,100 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుందట. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 2 ప్రాజెక్టు సోమశిల వద్ద 900 మెగావాట్ల ప్రాజెక్టు. ఈ జులైలో ప్రారంభమయ్యే పనులు 5 సంవత్సరాల్లో కంప్లీట్గా పూర్తి చేయాలని లక్ష్యం. ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు లభిస్తారనైతే ఆ సమావేశంలో అయితే సీఎం గారు మాట్లాడుతూ చెప్పారు. ఓవరాల్గా దగ్గర దగ్గర కొంచెం అటు ఇటు 24,000 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా పరోక్షంగా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే లభించబోతున్నాయి ఇవన్నీ కనుక పూర్తి అయితే.